అక్కడా ఏమనుకుంటున్నారు మీరు? అంటే వినేవాళ్ళు ఉంటే ప్రతి ఒక్కడు చెప్పేవాడే అన్నాడు సావిత్రిలాగా. అంటే ఓర్చుకుంటున్నారు జనం అంటే ప్రతి ఒక్కడు వచ్చి మాట్లాడేవాడేనా? ఆ పిచ్చి కొడాలి నానికి నిన్న మొన్న తెగర్వాసం వచ్చేసింది, ఏదో భారతమ్మని ఏదో అన్నారంట. మరి భువనేశ్వర అమ్మని ఆ రోజు పిచ్చి కూతలు కూసిని ఎదవా? మరి మాకు రాదంటారా రోషాలు? మీ మాకు రావా రోషాలు? మాకు మాటలు రావా? అంటే మీ భారతమ్మ సొంత తండ్రి ఎలా చచ్చిపోయాడో తెలీదు, మామ ఎలా చచ్చిపోయాడో తెలీదు, 99 కేసులు ముడ్డి కింద, మొగుడికి కేసులు, ఇంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండవు వాళ్ళని పట్టుకొనేమో దేవుడు అమ్మ తల్లి అంటున్నావు. కనీసం బయట ప్రపంచానికి కూడా తెలియని భువనేశ్వరమ్మ ఆమె గురించి పిచ్చి పిచ్చి కోతలు కూసిన రోజు మీ మంత్రులందరూ ఏం చేశారు? రోడ్లో ఏం పెట్టుకున్నారు మీరు? ఒళ్ళు దగ్గర పెట్టుకోకూడాలి అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాలంటే మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళేమో పతీతులు, ప్రపంచంలో ఉండేవాళ్ళందరూ వేరే ఆడవాళ్ళా? ఏ మాకు రావా మాటలు? మేము చెప్పలేమా? ఇంత నికృష్టమైన పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం మనము మన సొంత డబ్బులు పన్ను రూపంలో కట్టుకుంటూ ఇలాంటి వాలంటీర్లకి జీతాలు ఇస్తూ మన చెప్పుతో మనం కొట్టించుకున్నట్టుంది, మనం డబ్బులు ఇచ్చి తల్లించుకున్నట్టుంది. ఇప్పటికైనా మేలుకోవాలి, ఇప్పటికైనా మేలుకోండి. త్వరలో ప్రతి ఒక్కరు అలాంటి వాలంటీర్లను తరిం కొట్టే రోజు వచ్చింది. మనకి ఇలాంటి నీచ నికృష్టమైన ఇలాంటి వ్యవస్థ మనకొద్దు. ఈ సైకో పోవాలి, సైకో పోవాలి.